ఫ్రెండ్స్, ఒక క్రికెటర్ 2005లో ఆస్ట్రేలియాతోని ఒక టెస్ట్ మ్యాచ్ అయితే ఆడుతూ ఉంటాడు. కానీ మధ్యలోనే అతనికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటే సో అతన్ని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే అతనికి హార్ట్ సర్జరీ తప్పనిసరి అని చెప్పేసి ఇమ్మీడియట్గా హార్ట్ సర్జరీ అయితే చేస్తారు. సో చేసిన తర్వాత అతను ఒకటైతే డిసైడ్ చేసుకుంటాడు, అదేంటంటే జీవితం అనేది ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు కాబట్టి సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తర్వాత ఆటను కూడా హ్యాపీగా ఆడాలి అని నిర్ణయించుకుంటాడు. తర్వాత అతను 2007లో ఫస్ట్ T20 వరల్డ్ కప్ అయితే ఆడతాడు, సో సౌత్ ఆఫ్రికాతోని. సో ఆ మ్యాచ్ లోనే అతడు 170 పరుగులు అయితే చేస్తాడు, సిక్స్ల వర్షం అయితే కురిపిస్తాడు. ఫ్రెండ్స్, 5 ఏళ్ల వరకు ఆ రికార్డ్ అయితే చెరిగిపోకుండా ఉంటుంది. సో నేను మాట్లాడేది మీకు తెలిసే ఉంటుంది క్రికెటర్ క్రిస్ గేల్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మీరు నేర్చుకునేది ఏంటంటే సో మన జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎల్లప్పుడు మనం హ్యాపీగా ఉంటూ సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంచుకొని చేయండి ఫ్రెండ్స్. సో ఎవరికి తెలుసు రేపు ఉంటావో నువ్వు పోతావో అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లా నేను ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.